అన్నా క్యాంటీన్లో ప్రజల భాగస్వామ్యం కావాలి, ఆర్థికంగా కొంత స్థిరపడిన వాళ్ళు ముందుకు రావాలని చంద్రబాబు గారు పిలుస్తున్నారు, మీరేం చెప్తారు సార్? అన్నా ఎన్టీఆర్ ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలుపెట్టారు. దాతలు ఆనాడు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 1800 కోట్ల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్కి. దాని ద్వారా ప్రభుత్వాలు మారినా అక్కడ భక్తులు వెళ్తే 3 పూట్ల హాయిగా భోంచేసే ఉచితంగా భోంచేసే హక్కులు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం, వేరే ప్రభుత్వం పొరపాటున వస్తే ఏం చేశారో మనం అందరం చూసాం. అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి. దానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం. ఎవరు దాతలు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపిచ్చారు. దాంట్లో భాగంగా ఒక కుటుంబం ఇప్పటికీ 5 కోట్లు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. నెలకి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. మా తల్లి భువనేశ్వరమ్మ కూడా మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు నారాయణ గారికి 1 కోటి రూపాయలు చెక్ కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అందరూ ముందలు రావాలి. ఇదొక పవిత్రమైన బాధ్యత మంది. ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం. ప్రభుత్వ ఆలోచన ఒకటే, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి. ప్రభుత్వాలు పరిపాలన మారినా ఎట్టి పరిస్థితులు అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు. ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీ యొక్క నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించిన డిగ్రీ కాలేజీలు కానీ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ 6th to 10th class సంబంధించి ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా లేవు. సో వాటిని ఏర్పాటు అవకాశాలు ఉన్నాయా? అమ్మా ముందల ఇప్పుడు ఉన్న స్కూల్స్ కాలేజెస్ ని బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ 50% మాత్రమే ఉంది. సో అడ్మిషన్స్ పెంచాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా నా పైన ఉంది. అదేవిధంగా స్కూల్స్ వచ్చేగల ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల గత 2 సంవత్సరాల్లో 2 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ పాఠశాలలు లోవెస్ట్ ఎవర్కి వచ్చేసాం, గత 10 సంవత్సరాల్లో లోవెస్ట్ ఎవర్కి వచ్చేసాం. సో నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దానికి టెక్నాలజీతో జోడించి కూడా చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రభుత్వంలో కూడా చాలా క్లియర్గా ఈ ఎంఈఓస్ ఉపాధ్యాయులు టీచింగ్ అవుట్కమ్స్ పైన ఫోకస్ చేయాలి. ప్రైవేట్ రంగంతో పోటీ పడాలని నేను చాలా స్పష్టంగా చెప్పా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అంతా కూడా ఎస్టేట్ మేనేజర్ అనే పేరుతో మనం కోఆర్డినేట్ చేయాలని ఇప్పటికీ నిర్ణయించుకున్నాం. సో నేను మంత్రి ఇంకా 100 రోజులు కూడా అవ్వలేదు. ఇంకా నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాల్సిన చాలా అవసరం ఉంది. ఎందుకంటే కేజీ 2 నుంచి పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా నాకు కింద ఉంది. కనుక నేను మొత్తం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాను. కొంచెం విద్యా వ్యవస్థని సెట్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. తూచా తప్పకుండా నేను చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్నా ఇన్నాళ్ళు, ఇప్పుడు ఫేక్ కూడా. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందని సామెతం అట్లా చెప్తా ఉంటారు అబద్ధాలు. అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన. మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది, అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు. ఏం పీకేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు. తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకేం చేయలేదు. అని ఒక ఇటుక ఎరగలేదు అక్కడ, ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు, ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది. ఈ స్వభావంగా అడుగుతున్నా వాళ్ళందరినీ. విదేశీ విద్య అంబేద్కర్ గారు పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారి పేరు వేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పమండి. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ పెట్టిన. అబద్ధాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా, 1000 ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్ధాలు ఈరోజు చెప్తున్నారు. ఆల్రెడీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి. త్వరలోనే శాసన విసిలు ఏర్పాటు చేస్తాం. సెర్చ్ కమిటీ రావాలి, కూర్చోవాలి, అప్లికెంట్స్ కూడా అప్లై చేయాలి. ఆ ప్రక్రియను మొత్తం త్వరగానే పూర్తి చేస్తాం.
అసలు నీటి మీద దాడికి వచ్చిన జోగి రమేష్ తనని అరెస్ట్ చేస్తే ఓటమి ప్రభుత్వం పాలన మీద కంటే కక్ష సాధింపులు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుందని మన కారణం చేశాను. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా, రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే, జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము అన్నాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి, ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్రబుక్కు పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి, అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం, దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్, నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా, ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వదిలిపెట్టద్దని క్లియర్ గా చెప్తున్నారు, అది అమలు చేస్తాం. మంగళగిరి అంటేనే లక్ష్మీనారాయణస్వామి గుడి, లక్ష్మీనారాయణస్వామి అంటే మంగళగిరి. అలాంటి గుడిలో ఉదయం పూట ఉచిత ప్రసాదం దొరకట్లేదని చెప్పి భక్తులు ఎక్కి ఫిర్యాదులు వచ్చినాయి. అలానే మెట్ల మార్గం కానీ, పెద్ద కొనేరు కానీ, ఈ పనులన్నీ అలానే ఉండిపోయింది. సో వాటి మీద ఏదైనా పరిశీలన చేసే అవకాశం ఉందా? మీ అందరు తెలుసు ఎన్నికల ముందర లక్ష్మ నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా, నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలా మంది నాకు వచ్చి చెప్పారు మొత్తం గుడిని, గోనేరుని, పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు, దాని మేరకు మీరే చూసారు కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పెట్టించింది, అవన్నీ ఒక కొలికి తీసుకురాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేగల నేను అనేక మందితో మాడుతున్నా, ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు, కాటేజ్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా, వాళ్ళతో చర్చించా, అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను, వాళ్ళు రమ్మని చెప్పా, కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళందరూ కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని, అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి, అండర్ పాసులు రావాలి, మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. అయన్ని కూడా త్వరలోనే ప్రజల ముందలు పెడతాం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం. ఆల్రెడీ శాసనసభ్యులు అందరు నేను కలుస్తున్నానమ్మా, నా దృష్టిగోతే ఆ సమస్య రాలేదు, అందరితోనే మారుతున్నా, నా దృష్టిగోతే రాలేదు. ఒకరిద్దరు అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నారు, అంటే మేము ఏంటంటే కక్ష సాధింపు భాగంగా ఏదో ఆలోచన ఏదో మాకు లేదు, అందరినీ తీసేయాలని ఆలోచనలు మేము లేము. ఎవరైతే పనిచేయగలుగుతారో, ఎవరైతే బాగా పనిచేశారు గతంలో, వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మా పైనది. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు, అది క్లారిటీగా ఉన్నాను. సో తప్పనిసరి ఇన్ఛార్జ్ మంత్రులు క్యాబినెట్లో నిర్ణయించి వేస్తారు, దాన్ని బట్టి ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరితో కూర్చుని లోకల్ ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు. మాత్రం
164 శాసనసభ్యులు గెలిచిన తర్వాత, ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కూడా వైకాపాకి బుద్ధి రాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్, వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకోవడం లేదు. ఎవరైనా వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట జరిగినాం, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్ట్లు చేసి బయటకు రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది. అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం చర్చించినప్పుడు, పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడ్. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, చాలా క్లియర్గా ఉన్నాను. ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి, అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప, లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ కానే కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పే కదా ఫేకు జగన్ అని, ఇప్పుడు అర్థమైంది కదా ఫేకు జగన్ అంటే అదే కదా. 5 రూపాయలు అన్న క్యాంటీన్ 5 రూపాయలు భోజనం పెడతానని మేము హామీ ఇచ్చాం, అది అమలు చేశాం. అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సూటిగా ప్రశ్నిస్తున్నా ఆ ఫేకు జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? అన్న క్యాంటీన్ మూసేసింది మీరు, మళ్ళీ మీకు మాట్లాడక ఎవరిచ్చారు? ఇంకోటి అడుగుతున్నా, దాతలు రమ్మంటున్నా తప్ప, అది అకౌంట్ ఇచ్చా, అది ఏ అకౌంట్? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్. ఎందుకంత భయపడుతున్నారు అంటే వాళ్ళలాగా లిక్కర్లో సొంత అకౌంట్ మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి, వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్లు మేము పెట్టుకోం. ఏ వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. అన్న క్యాంటీన్ మేము వ్యవస్థగా ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో మేము ఉన్నాం. దాతలు ముందలకు వస్తారు, దాతలు ఆదుకుంటారు, ఒక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఎన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఏంటమ్మా ముందల ఏ రంగు ఉండేదన్నా? ప్రజలకు అదే హామీ ఇచ్చాం, మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం. గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం. నో క్వశ్చన్స్, ఆల్ ఆన్సర్డ్. ఇంకా డౌట్స్ లేవు కదా? కొన్ని ప్రముఖ కాలేజీలు యూనివర్సిటీలు అధిక ఫీజులు వసూలు చేస్తాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి, దాని మీద విద్యాశాఖ మంత్రి అమ్మా. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వం ఫీ రెగ్యులేటరీ కమిషన్ అని ఏర్పాటు చేసింది, దానివల్ల చాలా కాలేజెస్ కూడా మూసుకుపోయింది. మీరు ఒక్కసారి చూస్తే నాణ్యమైన విద్య అందించాలి, రీసెర్చ్ జరగాలంటే మంచి ప్రొఫెసర్స్ అవసరం. సో నేను కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్తో చర్చిస్తున్నా, 35% ప్రభుత్వం నుంచి పంపించిన విద్యార్థులకి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్కి ఛార్జ్ చేయాలి, అది కూడా రీఇంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ విధానం ఎలా స్ట్రీమ్లైన్ చేయాలి, ఆ విధానాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి, దానిపైన వాళ్ళతో నేను చర్చిస్తున్నా. గత ప్రభుత్వం దాదాపు 2,150 కోట్లు 2,200 కోట్లు సుమారుగా ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది. సో ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు తమ త్వరలోనే మాకు రివ్యూ మీటింగ్ ఉంది, దాంట్లో చర్చిస్తున్నాం. పాత ఫీ రీఎంబర్స్మెంట్ విధానం తీసుకొద్దాం అనేది మా లక్ష్యం. సో తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని అకౌంట్లో డబ్బులు వేస్తాం. సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు ఆగి వెళ్ళి చదువుకోవచ్చు. ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది ప్రభుత్వం బాధ్యత తీసుకుంది, తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా లక్ష్యం. స్టెప్ బై స్టెప్ వస్తాం స్వామి. ఇప్పుడు మా హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగింది. స్కూల్ కిట్ కొనుగోలులో కుంభకోణం జరిగిందని గౌరవ శాసనసభ్యులే శాసన సభా సాక్షిగా, శాసన మండలి సభ్యులు శాసన మండలి సాక్షిగా నన్ను ప్రశ్నించారు. దానిపైన నేను కమిటీ కూడా వేస్తానని హామీ ఇస్తాం జరిగింది. సో గత ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లు చూసినా కుంభకోణం జరిగింది. అవన్నీ ఒక్కొక్కటి సిస్టమేటిక్గా బయట పెడతాం, ప్రజల ముందలు పెడతాం. తప్పనిసరిగా గతంలో నేను ఇచ్చిన హామీ మేరకు వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటాము.
థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. ఇంకా నిమిషాలు గుడ్. ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చింది మీడియా వాళ్ళకి, కరెక్ట్ చెప్తున్నా కదా. థ్యాంక్ యూ అమ్మా, ఉంటా. థ్యాంక్ యూ.